తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో అదే మార్గా ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, సర్పంచ్లు, బై ఎలక్షన్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఒక ఫార్స్ గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసిన అరాచకాలు, ప్రలోభాలు, అంతేకాకుండా దౌర్జన్యాలు, ఎక్కడ పోలీసులు విక్టిమైజేషన్, ఇవన్నీ విచ్చలవిడిగా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం, ఇప్పుడే 7 అవుతోంది టైం, 6:45 అయింది. ఇంతవరకు నెల్లూరులో క్యాండిడేట్స్ అనౌన్స్ చేయరు, 3 గంటలకు విత్డ్రాల్స్ అయిపోతాయి. అంటే 3 గంటలకు విత్డ్రాల్స్ అయిపోయింటే దగ్గర దగ్గర 3:45 అయింది. నేను అడుగుతున్నా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్, ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్, మీరు ఏం చేస్తున్నారు? అక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతా ఉంది? ఇవన్నీ ఇక్కడ ఉంటే అక్కడ దినేష్ కుమార్ అనే ఒక కమిషనర్ ఒక 7, 8, 12, 20, 24, 37, 35, 40 టోటల్ గా 8 వార్డులు యునానిమస్ అయినాయని అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇస్తారని చెప్తారు రిటర్నింగ్ ఆఫీసర్. మీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇన్ని నేరాలు చేస్తారా? కనీసం క్యాండిడేట్స్ అనౌన్స్ చేయరు, యునానిమస్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే ఏమనుకుంటా ప్రజాస్వామ్యం అంటే, అంటే మీ ఇష్ట ప్రకారం చేస్తే మీకు చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు అంతే కదా. కానీ ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే తప్పులు చేశారో ప్రతి ఒక్కరు చట్టపరంగా శిక్ష అడలే. ఇది ఇంత వదిలిపెట్టాం, ఏ విధంగా చేసిన ఫోన్ అన్ని విధాలు తీసుకెళ్తాం. ఇమ్మీడియట్ గా ఈ ఎలక్షన్స్ అన్ని, ఈ ఎలక్షన్ కమిషన్ కేవలం చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రజాస్వామ్యంగా కండక్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా నెల్లూరు ఎలక్షన్స్ ని అవేర్నెస్ పెట్టండి, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. తప్పుడు ఆఫీసర్లు ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా పనిచేసి రూపాయలు యాక్షన్ తీసుకోండి, తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. మేము ఎలక్షన్లో పోటీ చేయడానికి భయపడడం లేదు. మీరు చేసే తప్పుడు విధానం, మీరు చేసే అరాచకం, మీరు చేసే ఘోరాలు చాలా దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజలు తొందరగా తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా రాష్ట్రం తగల పెడుతున్నారు, తగలబెట్టి మీ యొక్క ఇది బయటపడిపోతున్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా? మీరు మీకు డిపాజిట్స్ కూడా రావు, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో మీరు ఈ పార్టీకి పోటీ చేసే అర్హత కూడా లేదు, ఈ ముఖ్యమంత్రి రాజకీయాల్లో ఉండే అర్హత కూడా లేదు. ఇలాంటి నీచమైన ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్స్ అన్ని నాకు తెలుసు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారనే ఉద్దేశంతో మేము ఎలక్షన్ నామినేషన్స్ వేసేటప్పుడే వేసిన తర్వాత కూడా అన్ని కూడా నామినేషన్ ఫామ్, ఎన్క్లోజర్స్, అక్కడ లోపల పోయిన తర్వాత చెక్ లిస్ట్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పంపించాం. అదే మాదిరిగా అక్కడి నుంచి కలెక్టర్ పంపించాం, అక్కడ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ పంపించాం. క్యాండిడేట్స్ ఇంకా భయపడి సీజే కూడా పంపించారు. అంటే ఇన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు అరాచకాలు చేశారంటే మీరు ఎంత తెగించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. తాత్కాలికమైన ఉద్యోగం కోసం, తాత్కాలికమైన పదవి కోసం మీరు అంత తప్పుడు పనులు చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి ఒక్కటి మీరు చేసిన పని ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టండి, ఆ ఫామ్స్ అన్ని బయట పెట్టండి, ఆ ఫామ్స్ అన్ని బయటపెట్టి మీరు అడిగిన ఇవ్వాలి, ఇవ్వండి అవన్నీ. ఏ రీజన్స్ వల్ల చేశారు చెప్పండి, మేము మా తప్పైతే ఒప్పుకుంటాం. కానీ ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా ఉండే వ్యక్తులు, రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండే వ్యక్తులు బలవంతంగా ఎవరైనా ఫోర్స్ఫుల్ విత్డ్రాల్ చేయించిన, బెదిరించి విత్డ్రాల్ చేయించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థైర్య విహారం చేస్తున్నారు అక్కడ నెల్లూరు. రౌడీలు తయారయ్యారు, గూండాలు తయారయ్యారు, సంఘ విద్రోహ శక్తులు తయారయ్యారు. ఏమనుకుంటున్నారు? ఎవరు చెప్పాలనుకుంటున్నా? ఇవే జరిగితే, ఈ అరాచకాలు జరిగితే వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తక్షణమే లెటర్ కూడా పంపించాం, మా వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు.
మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేసే ముందు మొత్తం ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టండి, డీటెయిల్స్ అన్ని బయట పెట్టండి, ప్రజలకు 5 కోట్ల మందికి చెప్పండి, భారతదేశ ప్రజాస్వామ్యం భారతదేశానికి మొత్తం చెప్పండి. మీరు చేసే అరాచకాలు ఏ మాత్రం ఇక సాగవో సాగవో సాగలేవు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇదే మార్గం చేసిపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు, భవిష్యత్తులో మీరు పోటీ చేసే అర్హత కూడా ఉండదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలందరూ తిరుగుబాటు చేసిన తర్వాత మీ అరాచకాలు చూస్తే భయపడతారనుకుంటున్నారు, పోలీస్ వ్యవస్థ చూస్తే భయపడతారనుకుంటున్నారు. మీ పోలీస్ వ్యవస్థ కూడా చాలు, అందరూ పోలీసులు కూడా మారిపోయారు, కొంతమంది లాలోచించబడుతున్నారు, అధికారులు కొంతమంది లాలోచించబడుతున్నారు. ఈ లాలోచించబడిన వాళ్ళందరినీ, డ్యూటీ సరిగా చేయని వాళ్ళందరినీ, చట్ట వ్యతిరేకంగా చేసే వాళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య ఉండదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దర్శిలో కూడా ఎనిమిదో వార్డు క్యాండిడేట్ అన్నీ అయిపోయాయి, బీ ఫామ్ ఇవ్వడానికి ఆయనే అయ్యాడు. ఇప్పుడు అది కూడా సిగ్నేచర్ తప్పను ఇంకొకటి పెట్టి రిజెక్ట్ చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? తమాషా అనుకుంటున్నారా? మీరు ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో మీ ఆటలు సాగవు. కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళకు కావాలని సరెండర్ అయ్యి బానిసత్వం చేసేవాడు కొంతమంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే, ప్రజాస్వామ్యంలో ఉండే వ్యవస్థలన్నీ మనం కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడుతాయి. అదే ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడుకోలేని పరిస్థితి ఉంటే మన కుటుంబాలు కూడా సఫర్ అవుతాయి, మన మనుగుడికే ప్రశ్నార్థకం అవుతుంది, రాష్ట్రం సర్వ విధాల భ్రష్టు పట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఉన్మాదులు సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయే పరిస్థితికి వస్తారు. వీళ్ళ ఆట ఏమాత్రం సాగడానికి వీల్లేదు. అందుకనే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా, అక్కడ ఉండే కలెక్టర్ డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమాత్రం కూడా తప్పు చేసినా మీకు మాత్రం తగినటువంటి చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టాం. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తుంది. ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? భార్గవ గారు అడగలరు? నెల్లూరు ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నారా, లేకపోతే అబెయిన్స్ లో పెట్టాలని కోరుతున్నారా సార్? ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి, తప్పైతే రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి అరాచకాలు చేశారు, భయభ్రాంతులు చేశారు, టెర్రరైజ్ చేశారు, కిడ్నాప్ చేశారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. అందుకే కోరుతున్నాం, ముందు ఇన్వెస్టిగేషన్ చేయండి, యూఆర్ దట్ ఇస్ కరెక్ట్, దెన్ మొత్తం ఇచ్చేయండి. వాళ్ళు గెలుచుకుంటే గెలుచుకోవాలని నేను చూస్తాను, సవాలు చెప్తున్నాను. ఎలక్షన్ రద్దు చేయండి, ఎలక్షన్ పెట్టండి. దట్ ఈస్ అవర్ డిమాండ్. ఈరోజు ఇంతవరకు 3.5 గంటలు ఏం చేస్తున్నారు? ఏంటి మీకు డ్యూటీ? ఎవరిచ్చారు మీకు అధికారం? 3 గంటలు విత్డ్రాల్సి వస్తాయి, అయిపోయింది. 3-5 నిమిషాలు నోటీస్ బోర్డులో పెట్టచ్చు, ఎవరున్నారో క్యాండిడేట్లని ఎందుకు పెట్టలేదు? దీనికి సమాధానం చెప్పండి. వ్యాన్ చేస్తాను అంటే నువ్వు అంతా కూడా ఫోర్జరీ చేయడానికి, ముందు లేనిట్టు లేనిట్టు ఉండేట్టు ఎట్టం చేయడానికి, రికార్డ్స్ అనేది తావులు వ్యాన్ చేయడానికి ఇష్టానుసారంగా చేస్తారు. ఇప్పుడు 7వ ఇంతవరకు పెట్టలేదు, ఏమనుకున్నాను? కానీ 8 వార్డులు ఇనామాస్ అయిపోయినాయి, 6వ అప్పుడే సర్టిఫికెట్ ఇస్తాను. ఏది డిక్లరేషన్ సర్టిఫికెట్ ఏం దానికి తొందరేంటి? అంటే మళ్ళా ఇక్కడ కోర్టు పోతే స్టే వచ్చేస్తుంది కాబట్టి ముందు డిక్లరేషన్ చేస్తారా? మీరు అధికారం అన్నితో వచ్చా, ఎక్కడిచ్చారు, ఎవడిచ్చారు ఈ అధికారం మీకు? నేను అది చెప్తాను, మీరు అంతా ట్రైన్డ్ ఆఫీసర్ గా మిగిలిపోతారు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆఫీసర్స్ అంతా దరిజే. మీ డ్యూటీ కరెక్ట్ గా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది, తమాషా కాదు. ఏదో అనుకుంటున్నారు, మీ ఇష్ట ప్రకారం చేయించండి. ఆట సాగు. స్టేట్ ప్రెసిడెంట్ అక్కడే ఉన్నారు, మా సీనియర్ లీడర్స్ అక్కడే ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు. అంతమంది ఉంటే అందరిని చేసి ఇష్ట ప్రకారం రౌడీలు చేసి ఇంకా కూడా చేసుకుంటా పోతారా? మీరు నిన్నటి నుంచి చూస్తున్నాడు అరాచకాలని, స్క్రూటిని అటెండ్ చేశారు, నామినేషన్ అటెండ్ చేశారు, ఈరోజు విత్తనాలు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క ఇక్కడ నామినేషన్ వేయడానికి పెద్ద తతంగం వాడి
ఒకప్పుడు ఆఫీసర్లు ఏం చేసేవాడు, ఎవరికైనా నామినేషన్ వేయకపోతే వేయడం తెలియకపోతే వాళ్ళకి నేర్పించి కరెక్ట్ గా నామినేషన్ వేసి చూశారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇప్పుడు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, నామినేషన్ సక్రమంగా చేసినా దాన్ని ఏదో ఒక విధంగా ఎన్క్లోజర్ ఇచ్చేసి మాయం చేసి కడాన ఎన్క్లోజర్ సరిగా వేసి అందరికి పంపించిన సేమ్ డే సేమ్ టైం అదే నామినేషన్ ఫార్మ్ ఎన్క్లోజర్ చెక్ లిస్ట్ ఎవరు ఇచ్చారు, రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చారు. అది కూడా అందరికి పంపించాం. అందరికి పంపించినా మీరు రిజెక్ట్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలండి మీకు? అంటే పరిధిగింపు కాకపోతే ఏంటిది? ఎవడు కాపాడతారు? మేము కూడా చూస్తాం మేము తమాషాను కోరుతున్నారు. ఎలాంటి ఆఫీసర్లు ఉద్యోగజన కూడా అర్హత లేదు. చట్టాన్ని వ్యతిరేకించే ఆఫీసర్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అధికారులు పరిపాలన అది ఆఫీస్ లో కూడా ఉండడానికి అర్హత లేదు. వాళ్ళందరినీ చూస్తాం, వదిలిపెట్టే సమస్య లేదు. రామారావు గారు తమ ప్రశ్న అడగగలరు సార్? ఇప్పుడు మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారా, ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా సార్? చేస్తున్నాము, పంపించాము, నా లెటర్ కూడా పంపించాను, మా వాళ్ళు కూడా వెళ్తున్నారు, నేను కూడా వాచ్ చేస్తున్నాను, ఏం చేస్తారని దానిపై నిర్ణయం చేస్తాం. ఈ పాటి కల్లా లిస్ట్ అనౌన్స్ చేయాలి కదా సార్? ఎందుకని అడిగింది, ఎందుకు అనౌన్స్ చేయాలి? 6 గంటల ముందు ఆ కమిషనర్ 8 దినాల్లో సరిపడే డిక్లరేషన్ ఇస్తారో అనౌన్స్ చేస్తారు, దానికి పొందారు. మొత్తం 54 ఏంటి, ఎందుకు 8 వచ్చింది? నీకు అధికారం ఉంది కదా, చేయించు కదా, చేసి 54 మనం చూద్దాం. నేను సవాల్ ఇస్తున్నా వాళ్ళకి, ఎన్ని చేస్తారో చేయండి, ఎన్ని అరాజకాలు చేస్తారో చేయండి, చూస్తా ఇంకా. ఒక ఉన్మాది ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి చెప్తే నేను ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటి? ఎన్నికలు సక్రమంగా జరగడమే కాదు, సక్రమంగా జరిగాయని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫీల్ కావాలి, ప్రజలు కూడా ఫీల్ కావాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏమనుకున్నా మేము మాత్రం ఆ పనులు చేస్తాం, ఏమవుతుంది అనుకుంటే సిగ్గు ఎగ్గు వదిలిపెట్టి మాట్లాడితే ఎవరు చేయాలి, దానికి కూడా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తిరిగి అందరికి వార్తలు పెడతారు ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తమాషా కాదు, ఒక సున్నిం ఒక సెన్సిటివ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజల్ని మెప్పించే విధానం ఉండాలి. ఇది ఎక్కడండి ఈ అరాచకాలు? పోలీసు వదిలిపెట్టండి రోడ్డు మీద చూద్దాం, మీ కథ ఏమవుతుందో. ఎక్కడ ఊర్లు కూడా తిరగలేదు, బయట కూడా రాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎగిరెగిరి పడుతున్నా నేను, ఇంతవరకు ఎక్కువ తెలియదు వీడంతా. కాబట్టి అంత ఈజీగా వదిలిపెట్టాం, గట్టిగా చెప్తున్నా, వార్నింగ్ కూడా ఇస్తున్నా. మేము చేయాల్సింది కూడా చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అపహాస్యం చేస్తే వదిలిపెట్టే సమస్య ఉండదు, ఉండదు, ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్గం చేయగలిగితే అందరూ రాసుకున్నారు. ఎవడు అధికారంలో ఉంటే ఒక ఆఫీసర్ పెట్టుకుని మొత్తం రాసుకుంటే ఇంక అదే జరిగిపోయింటే ప్రతి ఒక్కరు రాసుకునేవాడు. ఆ విషయం చెప్తుంది అంటే ఇంకా నామినేషన్ లేదని కూడా మనుషులు దొరకలేదా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ రిటర్నింగ్ ఆఫీసర్ సిగ్గుపడాలి. అంతా నామినేషన్ లేదని కూడా మనుషులు రావడలేదండి. మీ చేస్తలతో మీ ఇష్ట ప్రకారం తయారైతే ప్రజాస్వామ్యంలో ఒక కాంపిటీషన్, ఒక స్ఫూర్తి. మీరు కూడా ఎంకరేజ్ చేయాలి 10 మంది పోటీ చేయాలి. వచ్చిన వాళ్ళు ఆసక్తులు రక్షణ కల్పించి ఎంకరేజ్ చేయవలసిన వ్యవస్థ గొల్లుడైతే మొత్తం భ్రష్టు పట్టిస్తారు. ఇది చాలా దారుణం, నీచ, బాధాకరం. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఏమి ఎందుకుమో, ఈ మాకు పోరాటాలు కొత్త కాదు. ఇంతవరకు ఎన్నోసార్లు పోరాటంలో ఉన్నాం, మళ్ళీ పోరాడతాం. పోరాటమే కాదు, వీళ్ళని ప్రజల ముందర దోషులుగా నిలబెట్టి భవిష్యత్తులో చరిత్రహీనులుగా చేస్తాం ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళందరినీ. థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.